సామెతల గ్రంథము 9వ అధ్యాయం. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. అలాగైతే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, పక్షులు వాటి గూళ్ళను ఎలాగా చక్కగా అమర్చుకుంటాయి, కారణం నివసించటానికి. ఆ నివాసము యోగ్యమైన నివాసం. ఎబ్రీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 3వ వచనం, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును. అందుకనే ఇల్లు ముందు ఆ మెజర్మెంట్స్ లేదా ఆ సరిహద్దుల్లో ఎటువైపు భయం కట్టాలో అనే జ్ఞానుల్ని తీసుకొని వస్తా. నివాస యోగ్యంగా శూన్యంగాను నిరాకారంగా ఉన్న భూమిని మందిర తలుపులు లేదా మందిరం యాజకులకి ఇది ఇలాగ ఇలాగాని కట్టాలి. ఇలా నివాస యోగ్యంగా దానిలో పవిత్రమైనవి ఉండాలా, నిషిద్ధమైనవన్నిటి కూడా బయటికి తీసివే. అలాగైతే ఒక మందిరంలోనే నిషిద్ధమైంది బయటికి తీసేస్తే హృదయమే ఆయన ఇల్లు. నీతిమంతుని గుడారంలో అనగా నీతిమంతుని ఇంటిలో రక్షణ గుర్చిన ఉత్సాహ సునాద గీతములు వినబడును. దేవుని జ్ఞానము చేత ఇదిగో ఇల్లు కట్టాడు. నీవు బ్రతుకు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నప్పుడు వెంటనే మొట్టమొదట తను తాను దేంతో కట్టబడ్డాడు అంటే సత్యమును దట్టి కట్టుకొని. ఈ ఇంటిలో ఏముండాలంట? సత్యము. సత్యం అనే దట్టి కట్టుకోవాలి. సత్యాన్ని కట్టుకోకపోతే ఒక మనిషిని అవిధేయత, అబద్ధం టోటల్గా అందరికీ ఆపద, అందరికీ మరణం. ప్రేమ గల మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీకు వందనాలు. జ్ఞానము నివాసమును కట్టుకొని. నిజమే. మరి సాఫ్ట్వేర్ ఇంజనీరు నివాసాన్ని కడతాడు జ్ఞానంతో. ఇలాగా ఈ రీతిగా ఈ బిల్డింగ్ కట్టాలా అని తన జ్ఞానము చేత భూమి మీద ఇల్లు కడతాడంట. దైవ జ్ఞానం చేత ఇదిగో నిరాకారంలో ఉన్న నిరుపయోగంగా ఉన్న ఒక ఆకారం తీసుకొచ్చావు, ఒక మనిషిని, ఒక ఇంటిని చేశావు. తద్వారా ఆ ఇంటిలో ప్రతినిత్యము 7 రకములు అనగా చెక్కుకోవాలి 7 ప్రాముఖ్యమైన సంగతులతో చెక్కుకొని నిత్యము ఆరాధిస్తూ ఉండాలి. నీ వాక్యమే సత్యము. సత్యాన్ని కలిగిన రూతు నివాసం కట్టుకుంది. జ్ఞానంతో సత్యాన్ని కలిగిన దొంగ కట్టుకున్నాడు నివాసం. కనుక నీవు నాతో కూడా పరదేశులో ఉంది అని పరలోకంలో కట్టబడిన నివాసం గురించి శిష్యులకును, ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళకి నివాసం ఉంది.
వందనాలు చెల్లిస్తూ, ఆ నివాసం యోగ్యమైంది. బంగారపు వీధులు అద్భుతంగా ఆశ్చర్యకరంగా దేవునికి ఆరాధించే స్థలం. భూమి మీద ఒక నివాసం దేవుని మందిరం. ఈ నివాసము విడిస్తే పరలోకంలో దేవుని రాజ్యంలో ఒక ఇల్లు. అదే కృతజ్ఞత చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి సమర్పిస్తున్నాను తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు అని కృపయు మనలను ఫలపరుచుచున్న పరిశుద్ధాత్మ నిత్య అన్యోన సహవాసం శక్తి సమృద్ధి సదాకాలము తోడయుండి నడిపించునుగాక, ఆమెన్. ఈ వీడియో అనగా ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. పాస్టర్ జాషువా యూట్యూబ్ ఛానల్కి వచ్చి క్లిక్ చేయండి. దేవుని వాక్యం ప్రతినిత్యము అనుదిన డైలీ బ్రెడ్ అనుదిన ఆహారము తినవచ్చు. వినవచ్చు చెవులారా, చూడవచ్చు కనులారా. పాస్టర్ జాషువా యూట్యూబ్ ఛానల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్.